హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాంటసీ క్రికెట్ వరల్డ్. సో ఇవాళ మనం రాజస్థాన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించిన మ్యాచ్ ప్రివ్యూ చూసుకుందాం. సో మ్యాచ్కి ప్రివ్యూ చూసుకోబోయే ముందు నేను మై టీమ్ లెవెన్కి రెగ్యులర్ ప్లే క్రియేట్ చేసిన టీం చూపిస్తా, ఆ తర్వాత డ్రీమ్ లెవెన్లో నేను నా విన్నింగ్స్ చూపిస్తా. సో ప్రివ్యూ చూపిస్తే కేన్ విలియమ్స్ అన్న నా క్యాప్టెన్ అండ్ వీసీ స్టీవ్ స్మిత్, స్వాజింక్య రాణే, సంజు శాంసన్, విద్యమాన్ సహాయన మనకు శ్రీవాస్తవ్ గోస్వామి అయినా ఉండే అవకాశం ఉంది వికెట్ కీపర్ సెక్షన్లో. సో అందుకని నేను సంజు శాంసన్ ప్రిఫర్ చేస్తున్నా రెగ్యులర్ ప్లే ఆడే వాళ్ళ కోసం. సో డేవిడ్ వార్నర్, రియాన్ పరాగ్, విజయ్ శంకర్, వర్ణారన్, శ్రేయస్ గోపాల్, రషీద్ ఖాన్, ఖలీద్ అహ్మద్, సో వీళ్ళు రెగ్యులర్ ప్లేకి నా టీము. సో రెగ్యులర్ ప్లే అంటే గంట ముందు లీగ్ క్లోజ్ అవుతుంది. సో గంట ముందు లీగ్ క్లోజ్ అయ్యేదే కొంతమందికి ఇష్టం ఉంటుంది. సో వాళ్ళ కోసం నేను ఈ టీమ్స్ ఇస్తుంటా మై టీమ్ లెవెన్వి. సో చూసుకోవచ్చు, ఈ ఆప్షన్ మనకు మై టీమ్ లెవెన్లోనే ఉంది కాబట్టి. సో నెక్స్ట్ నేను డ్రీమ్ లెవెన్లో నిన్న మ్యాచ్ నా విన్నింగ్స్ చూపిస్తా. సో కంప్లీటెడ్ మ్యాచెస్లోకి వెళ్తే సిఎస్కే వర్సెస్ ముంబై. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫస్ట్ వచ్చింది నిన్న నా టీము, నా గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్కరు విన్ అయ్యారు. సో ఇక్కడ చూడవచ్చు మీరు నిన్న నా టీము, ఇక్కడ మీకు చూసుకుంటే మురళీ విజయ్ నా క్యాప్టెను. సో అండ్ డీకాక్ తీసి, సో డీకాక్కి నేను, ఇది మొత్తం గ్రాండ్ లీగ్ టీమ్ ఇది, అంటే జస్ట్ మనం ఇందులో క్యాప్టెను లసిత్ మలింగాకి, వీసీ మన రోహిత్ శర్మకైనా మిచెల్ సాండర్కైనా ఇచ్చేది ఉంటే ఏ గ్రాండ్ లీగ్ అయినా గెలిచేది ఈ టీము. బట్ నేను ఇది ఇచ్చింది స్మాల్ లీగ్స్ కోసం. సో దీన్ని బట్టి నేను మీకు ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే గ్రాండ్ లీగ్లో ఏ టీం గెలుస్తుందో ఎవరికి తెలియదు. మనం స్మాల్ లీగ్లో ఇందులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు అండ్ డ్వైన్ బ్రావో, మిచెల్ శాంట్నర్, లసిత్ మలింగా, బుమ్రా, ఇమ్రాన్ తాహిర్. సో ఈ టీమ్ ఎక్సలెంట్ సెట్ అయింది. కాకపోతే మన క్యాప్టెన్ వీసీ చేంజ్ చేసినట్టే గ్రాండ్ లీగ్ కూడా గెలిచేవాళ్ళు. చాలామంది మంచి ర్యాంక్స్ వచ్చి నేను అందరు విన్నారు గ్రూప్లో ఈ టీం వల్ల. సో వీసీ నేను డీకాక్ చేయడానికి కారణం మ్యాక్సిమం అందరు డీకాక్కి క్యాప్టెన్ ఇస్తారని, మనం సేఫ్ ఉండాలి అని ఇచ్చిన తప్ప అతను ఆడతాడని కాదు. సో ఇట్లా మనం చాలా పాయింట్స్ లీడ్తో గెలిచిన. సో ఇది నిన్న టీము. అండ్ ఇవాళ జరగబోయే మ్యాచ్ మీకు కూడా టాస్ తర్వాత నా టీమ్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా, అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ నేను ఫస్ట్ టైం మీకు క్లారిటీగా చెప్తున్నా, నేను గ్రాండ్ లీగ్స్కి ఇవ్వను అండ్ ఓన్లీ 3 టీమ్స్ 1 విన్నర్కి మాత్రమే ఇస్తా. ఆ కాంటెస్ట్కి మాత్రమే టీమ్స్ ఇస్తా అండ్ ఫ్రీగా ఇవ్వను. ఓన్లీ పెయిడ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. సో ఇంత క్లారిటీగా చెప్పినాక మళ్ళీ నాకు అక్కడ వచ్చి గ్రాండ్ లీగ్కి టీమ్స్ అని మాత్రం అడగకండి ప్లీజ్. సో ఎందుకంటే గ్రాండ్ లీగ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాయి కదా ఎగ్జాంపుల్తో సహా. సో మనం మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో చూసుకుంటే సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. అండ్ సో ఇక్కడ 30స్లో ఉంటాయి టెంపరేచర్ మ్యాచ్ జరిగే టైంలో. అండ్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కంపల్సరీ, అంటే సెకండ్ బ్యాటింగ్ చేసేవాళ్ళు బ్యాటింగ్ ఈజీ ఉంటుంది వాళ్ళకి ఈ బ్యాటింగ్ చేయడం. అండ్ వాళ్ళ నుండి సెకండ్ బ్యాటింగ్ టీం నుండి ఎక్కువ బ్యాట్స్మెన్ని తీసుకొని సెకండ్ బ్యాటింగ్ టీం నుండి క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రౌండర్స్ నుండి ఒకరు బ్యాటింగ్ నుండి, అట్లా ఈ స్ట్రాటజీ వాడండి. అండ్ బ్యాటింగ్కి అనుకూలిస్తుంది ఆ పిచ్ కొంచెం. సో మనకి ఇక్కడ మనకి చూసుకుంటే ఆస్టన్ టర్నర్కి మళ్ళీ ప్లేస్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఓషన్ థామస్ అయినా, ఈష్ సోది అయినా ఉండే అవకాశం ఉంది రాజస్థాన్ రాయల్స్లో. అండ్ మన సన్ రైజర్స్ హైదరాబాద్లో కేన్ విలియమ్సన్ రిటర్న్ అవుతుండు. అండ్ గోస్వామి అన్న, సహా అన్న వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉంది. సందీప్ శర్మ అయినా కౌల్ అయినా ఉంటారు, హూడా అయినా యూసఫ్ పఠాన్ అయినా ఉంటారు. సో ప్రీవియస్ మ్యాచెస్లో ఈ టీమ్స్ ఎట్లా పర్ఫార్మెన్స్ చేసినాయి అన్నది మనం చూసుకుందాం. సో చూసుకుంటే ఆర్ఆర్ మనం చూసుకుంటే కేకేఆర్ని ఓడించింది. సో కేకేఆర్ ఓడిపోయింది. ఆర్ఆర్ ఇక్కడ మనకు సంజు శాంసన్ 22, రహానే మన మంచి అప్రోచ్ ఉన్నది. రహానే అప్రోచ్ చేంజ్ చేసిండు, అంటే అగ్రెసివ్గా అటాకింగ్ ఆడుతున్నాడు కాబట్టి రహానేని కంపల్సరీ తీసుకోండి. అండ్ క్యాప్టెన్ పోస్ట్ కూడా ఇవ్వచ్చు మీరు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ శాంసన్, శ్రీ స్మిత్ ఇక్కడ వరకు కంపల్సరీ తీసుకోండి. స్టోక్స్ ఫెయిల్ అవుతున్నాడు కంపల్సరీగా, స్టోక్స్ ప్లేస్లో మీరు రియాన్ పరాగ్ని తీసుకోవడం బెటర్ నా ఉద్దేశంలో. క్రెడిట్ సేవ్ అవుతుంది, ఇంకా వేరే ప్లేయర్ని కూడా టీమ్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ శ్రేయాస్ గోపాల్ని కంపల్సరీ తీసుకోండి. జోఫ్రా ఆర్చర్ ఉండడం అనుకుంటా మనకి, ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ రిటర్న్ అయిపోయింది ఇంగ్లాండ్కి. సో జోఫ్రా ఆర్చర్ అవసరం లేదు. అండ్ మనకి వరుణ్ ఆరన్ బౌలింగ్లో చూసుకుంటే, ఆర్ఆర్ బౌలింగ్లో వరుణ్ ఆరన్ ఎక్సలెంట్ బౌలింగ్ చేసిండు. సో నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా వరుణ్ ఆరన్ తీసుకున్నా, ఈసారి తీసుకోలేదు. పోయినసారి వరుణ్ ఆరన్ ఒక మ్యాచ్ ఆడిండు, అప్పుడు తీసుకున్నా, అప్పుడు వికెట్స్ తీయలేదు. ఈసారి ఒక మేడియన్ క్యాచెస్, రన్అట్స్, వికెట్స్, ఎక్సలెంట్ పాయింట్స్ స్కోర్ చేసిండు వరుణ్ ఆరన్. ఓషన్ థామస్ని కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే అతను చాలా హైట్, పర్సనాలిటీ, అతను బౌలింగ్ చూసి భయపడే అవుట్ అయ్యేలా ఉంటాడు అతను. సో అతన్ని కూడా కంపల్సరీ తీసుకోండి. గోపాల్ ఉన్నది కదా ఒక వికెట్, కాకపోతే హెవీ ఎకనామీ రేట్ ఉంది 12.5. దీని తర్వాత మనం ఇప్పుడు సన్ రైజర్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ చూసుకుందాం. సిఎస్కేతో సన్ రైజర్స్ ఓడిపోయింది.
అండ్ బికాస్ ఆఫ్ షేన్ వాట్సన్. వార్నర్ 57, బ్రేస్టో అక్కడైనా, అండ్ బ్రేస్టో ఇప్పుడు ఆడాడు ఈ మ్యాచ్, ఇంగ్లాండ్కి రిటర్న్ అయిపోయింది బ్రేస్టో కూడా. అండ్ మనీష్ పాండే ఎక్సలెంట్ టచ్లోకి వచ్చిండు ఆ మ్యాచ్లో, నేను మనీష్ పాండే పెట్టిన. సో ఈసారి మీరు మనీష్ పాండేకి వీసీగా కూడా ట్రై చేయొచ్చు, బికాస్ కాన్ఫిడెన్స్లో ఉంటాడు కాబట్టి. అండ్ విజయశంకర్ ఆ తర్వాత వస్తున్నాడు. మరి నెక్స్ట్ ఓపెనింగ్ ఎవరు వస్తారు? కేన్ విలియమ్సన్ వస్తే మీరు కేన్ విలియమ్సన్కి క్యాప్టెన్ ఓవర్ వీసీ ట్రై చేయొచ్చు, లేకుంటే సహా వస్తే సహాకి ట్రై చేయొచ్చు వీసీ. వికెట్ కీపరే వస్తే, ఒకవేళ వికెట్ కీపర్ శ్రీవాస్తవ గోస్వామి వస్తే సంజు శాంసన్ ప్లేస్లో శ్రీవాస్తవ గోస్వామిని తీసుకొని కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొక మనకి మార్టిన్ గప్టిల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింగ్స్ చేస్తే, ఒకవేళ సన్ రైజర్స్. ఇది సన్ రైజర్స్ది బ్యాటింగ్. అండ్ బౌలింగ్ చూసుకుంటే సందీప్ శర్మ ఒక వికెట్ తీసిండు, భువనేశ్వర్ ఒకటి, రషీద్ ఖాన్ ఒకటి. అండ్ మనకి సందీప్ శర్మ ప్లేస్లో సిద్ధార్థ్ కౌల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు చూసి తీసుకోండి. సో ఒకవేళ మీరు ఏదైనా ఆ టైంలో బిజీ ఉంటారనుకుంటే కూడా ఇట్లా నేను చెప్పిన ప్రివ్యూ ప్రకారం సేఫ్ టీమ్ పెట్టుకొని ఉండండి. అండ్ నా సజెషన్ ఏంటంటే చాలామంది పెట్టి మర్చిపోతారు, అండ్ కొంత ఆ టైంలో టైం లేకపోవడం వల్ల ఎడిట్ చేసుకోలేకపోతారు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సేఫ్ టీమ్ పెట్టుకోండి, సో దట్ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవడం మర్చిపోయినా కానీ ఎక్కువ ఛాన్సెస్ మీకు లాస్ అవ్వడానికి ఉండే ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఇది గైస్ ప్రివ్యూ. ఈ ప్రివ్యూ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.